స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఈ కామెడియన్ కాదు మీరు అసలు వేరే ప్రొఫెషన్ ఎంచుకొని వచ్చినట్టుగా తెలిసింది నాకు నేను యాక్టర్గా వచ్చా యాక్టర్ అవ్వాలని వచ్చా టెక్నికల్ డిపార్ట్మెంట్ యాక్టర్ అవ్వాలని వచ్చా బట్ నాకు యాక్టింగ్ గురించి కానీ అసలు ఇండస్ట్రీలో ఒక 24 క్రాఫ్ట్స్ ఉంటాయని కానీ ఇలా వెళ్ళాలి ప్రాసెస్ అని కానీ తెలియదు నాకు ఒకటే స్క్రీన్ మీద కనిపించాలి ఓకే అంతకుముందు ఏం తెలియదు ఊర్లోంచి పారిపోయి వచ్చాను అనమాట సో ఏం చేయాలి తెలియదు సో దీనికోసం ఏ దొరికితే అది చేశా అంటే నేను టచ్ అబాయ్గా చేశా చిత్రసీని దగ్గర 2 సంవత్సరాలు టచ్ అబాయ్గా చేశా మేకప్ అసిస్టెంట్గా చేశా చూడాలనుందులో 7 ఎకర్స్లో మీకు కలకత్తా సెట్ ఉంటుంది ఆ సెట్కు రోజు 70 రూపాయలకు పనిచేశా పెళ్లిపీటలు నాగార్జున మన సౌందర్య గారు జగపతి బాబు గారు దానికి సెట్ వర్క్ చేశా సెట్ వర్క్ అంటే ప్రొఫెషనల్ సెట్ వర్క్ గారు ఏదో కూలీలాగా నాగార్జున గారు దీప్తి పట్నాయక్ గారు చేసిన ఆటో డ్రైవర్ సినిమా 1999-2000 అంటే నాకు ఏంటంటే సినిమాల్లోకి వెళ్ళాలి స్క్రీన్ మీద కనిపించాలి ఆ పొట్టకొట్టు కోసం అప్పుడు రోడ్ల మీద తిరగడం నో రూము నో షెల్టరు ఆ కృష్ణ దగ్గర పడుకోవడం అన్నపూర్ణ ముందు కూర్చోవడం రే బాబు 2 50 రూపాయలు ఇస్తా అంటే వెళ్ళి పనులు చేయడం అలా తిరగడం పెద్దమ్మగుడికి వెళ్ళడం మంగళ శుక్ర అన్నదానాలు ఉండేవి అక్కడ తినడం లేకపోతే అలా రోడ్డు పట్టుకొని తిరిగేది సాయంత్రం వస్తే అరుగుల మీద పడుకునేది అంటే టార్గెట్ వచ్చి స్క్రీన్ మీద కనిపించాలా బట్ రూట్ తెలియదు ఏదో అప్పుడు నాకేంటంటే నాలాగా పారిపోయిన 100 మంది ఉండేవాళ్ళు ఓకే అప్పుడు బ్యాచ్లు అనమాట ఇటు సీనియర్ పారిపోయిన బ్యాచ్ మిడ్ పారిపోయిన బ్యాచ్ జూనియర్ బ్యాచ్ ఓకే అంటే ఇప్పుడు పాతగా పారిపోయి వచ్చినోడికి మనకు అడ్డ ఉంటుంది మనకు గద్ది ఉంటుంది అక్కడే పడుకుంటాడు మన బ్యాచ్ ఉంటుంది కొత్తగా వచ్చినప్పుడు దూరం ఉండాలండి సో అట్లా స్టార్టింగ్ ఒక 7-8 నెలలు అట్లా తెలిసిపోయేది వెళ్ళిపోయింది ఆ తర్వాత ఇట్లా కాదు యాక్టర్ అవ్వాలంటే ఏదో చేయాలా ఓకే అని అంటే నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన ధైర్యం ఏంటంటే నేను మార్షల్ ఆర్ట్ చేశాను ఓకే నేను ఇన్స్ట్రక్టర్ నేను నాకు 60-70 మంది స్టూడెంట్ ఉండేవాళ్ళం ఊళ్ళో కరీంనగర్ 18 ఇయర్స్గా నేను కోచ్ని కరీంనగర్లోనా లేకపోతే సిరిసిల్లలో ఓకే సిరిసిల్ల చుట్టూ గ్రామాల్లో నాకు 60-70 మంది స్టూడెంట్స్ ఓకే నేను 2 టైమ్స్ స్టేట్ లెవెల్ ఛాంపియన్ ఓకే మార్షల్ ఆర్ట్స్ అంటే 20 ఏజ్ బిలోలో ఓకే 17 నుంచి 20 ఆ టైంలో 2 టైమ్ నేను స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో నేను ఛాంపియన్ బెల్ట్ బ్లాక్ బెల్ట్ లేదు బ్రౌన్ బెల్ట్ బ్రౌన్ బెల్ట్ రూఫ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ షాలిన్ కుంఫున్ అది ఓకే సో ఇండస్ట్రీకి వచ్చిందే మనకు వచ్చిన విద్య ఏంది చిన్న ఫైట్ చేస్తాం జంపులు వేస్తాం స్టిచ్చింగ్ చేస్తాం కిక్లు కొడతామని ఆ ఫైట్ మాస్టర్ రాజు గారి అప్పుడు వెంకటగిరిలో ఉండేవాళ్ళు అలా భయపడకుండా చూస్తుంటే ఆయన పెద్ద కంపౌండ్ అట్లా ఉండేవాడు ఆ ఆయిల్ పెట్టబుల్ మసాజ్ చేస్తుండేవాళ్ళు ముందు 4 కుక్కలు ఆయన అలా ఉండేవాళ్ళు చుట్టూ ప్రాక్టీస్ చేస్తుంటే నేను భయానికి వెళ్ళలేదు ఆయన దగ్గరికి ఎప్పుడో ఊర్లో పెరిగిన నాకు సడన్గా హైదరాబాద్కి వచ్చి సినిమాలో చూపించినట్టు ఏంది అని చిన్న ఆ తర్వాత ఎవరో చూసి ఒక ఫైటర్ వచ్చి ఏంటరా తమ్ముడు ఇక్కడ ఉన్నావు అంటే అన్న ఇట్లా సినిమాలకు రావాలన్న ఏమొచ్చురా అంటే నేను కరెక్టే కుంఫు నేర్చుకున్నా అన్న కిక్లు బాగా కొడతా జంపులు బాగేస్తా ఎట్లా కదరా తమ్ముడు ఇట్లుంటుంది దీని సెటప్ ఇట్లుంటుంది రావాలంటే నీకు ఫైట్ మాస్టర్ కార్డు ఉండాలి ఫైటర్ కార్డు ఉండాలి దానికి ఇంత డబ్బులు అయితే ఆ తర్వాత ఇవన్నీ చేయాలి ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్తే అక్కడి వెళ్ళి కృష్ణ అన్నపూర్ణ ముందు కూర్చోవడం అక్కడ నాలా పారిపోయిన బ్యాచ్తో తిరగడం దాంతో ఇండస్ట్రీ కొంచెం తెలిసింది ఎవడేంటి కొంచెం తెలిసింది ఎప్పుడైనా ఇప్పుడు మీరు ఈ స్థాయిలో ఉన్నప్పుడు మీ సర్కిల్ వేరే ఉంటుంది వాచ్మెన్గా ఉన్న వాచ్మెన్ అనే వ్యక్తికి అంజిబాబు గారి సర్కిల్ తెలియదుగా అతనికి ఆ సర్కిల్ పక్కన వాచ్మెన్ ఏంటి పక్కన వాళ్ళు ఏంటి పైన డబ్బులు ఇస్తే ఎంత నొక్కేయచ్చు ఇంతే సో నాకు ఆ పారిపోయిన కల్చర్లో అక్కడ చిన్న జ్ఞానం వచ్చింది దాని తర్వాత ఇట్లా కాదులే ఇండస్ట్రీలో పోవాలంటే ఇండస్ట్రీ ఉన్న వ్యక్తులతోటి మనం ఉండాలి అని ఒక థాట్ వచ్చేసి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ కొందరిని పరిచయం చేసుకొని బ్యాచులర్ని వాళ్ళ రూమ్లో ఉండడం నేను పని చేస్తా వంట చేస్తా బట్టలు ఉతుకుతా ఇల్లు క్లీన్ చేస్తా ఉంచుకోండి అంటే వాళ్ళని బాయ్లాగా ఉంచుకున్నారనమాట సో అట్లా మనం ఒక 6 నెలలు గడిచి ఆ టైంలోనే నేను ఒక 3 నెలలు ఒక అతను దగ్గర అసిస్టెంట్ రైటర్గా చేశాను నవకాంత్ గారు అని ఒక అతను అప్పుడు 2001 ఆ టైంలో ఏంటంటే ఇప్పుడంతా అప్గ్రేడ్ కదండి అప్పుడు ఏంటంటే ఆయన నైట్ అంతా రికార్డ్ చేస్తాడు
దీంట్లో వాక్మెన్లో ఆ వాక్మెన్లో క్యాసెట్ అంతా రికార్డ్ చేసి గంటలు గంటలు రికార్డ్ చేసి పొద్దున్న వెళ్ళి మన చేతులు పోయేదాకా రాసి ఆ సీన్ డెవలప్ చేసి సీన్ రాసి అతనికి ఇస్తే మళ్ళీ రాత్రి మళ్ళీ ఒకటి రికార్డ్ చేసి ఇదే పని అనమాట. ఆల్మోస్ట్ అన్ని టచ్ చేశారు మీరు 24 క్రాఫ్ట్స్ లో చేసా, మేకప్ అన్ని కాస్ట్యూమ్ చేసా, మీకు ఆర్ట్ చేసా, రైటింగ్ సైడ్ ఉన్నారు, యాక్టింగ్ చేసా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేసా. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏ సినిమా? ఒక చిన్న సినిమాకి డైరెక్టర్కి తెలియకుండా ఒక వన్ వీక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసా. ఏదో అది కూడా తెలుసుకుందామని. అదే రెండు గుండెల చప్పుడు అని ఓకే సినిమాలో ఫ్రెండ్ ఉంటే అబ్జర్వేషన్ కోసం డైరెక్ట్ తెలియకుండా ఒక వారం రోజులు ఆ లొకేషన్లో ఉన్నా. ఓకే ఆ తర్వాత ఆ రోజు లేదండి, ఫుడ్ కూడా కౌంటే, ఒకటి ఎక్కువ ఎందుకు వచ్చాడు అని ఫుడ్ కూడా కౌంటే. అవునా? సో మనకేంటంటే ఏది దొరుకుతుంది ఎండ్ ఆఫ్ ది డే స్క్రీన్ మీద కనిపించాలి, దానికి సర్వైవల్ కోసం ఏదైతుంది. ఆల్మోస్ట్ బాత్రూమ్లు గడి అంట్లు భూమి ఇంకా చాలా చండాలమైన పనులు కూడా చేసాం, అంటే పైసల కోసం తప్పక తప్పక. అదే దొంగతనం తప్ప ఏది, దొంగతనం లంగతనం నేరం తప్ప అన్నీ చేసా. అదే అంట్లు దొంగడం నుంచి బాత్రూమ్ గడ దగ్గర నుంచి అది చిన్నగా తట్ట మొయ్యడం దగ్గర నుంచి పేపర్ అమ్మడం దగ్గర నుంచి సీసాల అమ్మడం దగ్గర నుంచి అన్నీ చేసా. మాస్టర్ ఆర్ట్స్ మీకు అడ్వాంటేజ్ అయిందా డిసడ్వాంటేజ్ అయిందా? నాకు తేజ గారు లైఫ్ ఇచ్చారు, జై సినిమా ద్వారా తేజ గారు నన్ను ఆడిషన్లో సెలెక్ట్ చేశారు. ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు నాకు జై సినిమాతో, ఒక 20 సినిమాలు వచ్చాయి. ఓకే ఒక 10 సంవత్సరాల క్యారెక్టర్ నన్ను కాపాడింది అసలు, ఆ సునీల్ శెట్టి అనే క్యారెక్టర్. సో నాకు గుండెల నిండా ప్రేమ ఉండేది నాకు తేజ గారు అంటే. ఇక్కడ ఫ్రెండ్స్ డిస్కషన్స్లో ఎవరన్నా వేరే ఫ్రెండ్స్ కూడా ఇట్లా అట్లా అని అనుకుని కొట్టేసేవాళ్ళు, మా నా గురు మా గురువు ఆయన ఎట్లా అంటో కొట్టేసి కొట్టుకునేవాళ్ళు. తర్వాత నేను రియలైజ్ అయిందంటే ఎవరు ఒప్పుకొని వాళ్ళు, ఓకే నా గురువు అయితే నేను గుండెలో పెట్టుకుంటా, ఓకే మాట్లాడకరా అని చెప్తా, మాట్లాడినా అనుకో వెళ్ళిపోతా, అది ఎందుకు కూడా పెట్టుకోవాలి నేను. ఒపీనియన్కి వాల్యూ ఇవ్వాలంట నేను, ఏదో మందు సిట్టింగ్లో ఎక్కడ కూర్చుంటాం అనుకో, ఏదో డిస్కషన్ వస్తుంది అండ్ ఒకటి ఒకటి వేపుతాం, వాడు ఒకటి వేపుతాడు, నూతి పాడేస్తాం, అది కొట్టుకున్నాడు అంతే సింపుల్గా. అలా గుద్దుకొని ఎగిరి అవి ఉంటే కదా, అంతే కదా ఫ్రెండ్షిప్లో ఒక్కటి గుంజుతో అయిపోయింది కదా, వాడేది వస్తాం మనం వస్తాం పక్కన వాళ్ళు వచ్చి ఆపుతాం.